కుప్పంలో అంగన్వాడీల ఆందోళనకు మద్దతు తెలిపారు చంద్రబాబు. టీడీపీ మేనిఫెస్టోలో అంగన్వాడీల సమస్యలను పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు తమ ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము సరస్వతం కాదు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు ప్రజలకు ఒక ట్రస్టీగా ఉండాలి. ఈరోజు మీరున్నారు, మీ సమస్యలు ఉన్నాయి, మీరు గొంతెమ్మ కోరికలు కోరితే చెప్పి డిస్కస్ చేసి న్యాయపరమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. బాధ్యత మర్చిపోయి బెదిరిస్తానంటే కుదరదు. అందుకే చెప్తున్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఎప్పుడు కూడా నేను ఎవరిని బెదిరించను, అది మంచిది కూడా కాదు. కొంతవరకే బెదిరిస్తూ జరుగుతుంది, తిరుగుబాటు చేస్తే వీళ్ళు పారిపోతారు. మీరు అందరూ అనుకుంటే ఒక ఆఫీసర్ ఒక లెక్క, ఏం లెక్క లేదు. ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకటేనమ్మా, అందరూ ఐకమత్యంగా ఉంటే వాళ్ళు ఏమీ చేయలేరు. ఒకవేళ సోకాస్ట్ ఇచ్చినా రిమూవ్ చేసినా అది తాత్కాలికం, మీరు ఏం భయపడక్కర్లేదు. మీ యూనిటీ ఉంటే మీకు అదే శ్రీరామరస. ఇలాంటి ఆఫీసర్లు ఒకరిద్దరు గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రభుత్వం ఏం చెప్తే చేయాలని చెప్పి మిమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు. ఈ బెదిరించి భయభ్రాంతులు చేసి తద్వారా మిమ్మల్ని అణిచివేయాలనుకుంటున్నారు. మీరు చేసేది న్యాయం, ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము శాశ్వతం కాదు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు ప్రజలకు ఒక ట్రస్టీగా ఉండాలి. ఈరోజు మీరున్నారు, మీ సమస్యలు ఉన్నాయి, మీరు గొంతెమ్మ కోరికలు కోరితే చెప్పి డిస్కస్ చేసి న్యాయపరమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. బాధ్యత మర్చిపోయి బెదిరిస్తానంటే కుదరదు. అందుకే చెప్తున్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఎప్పుడు కూడా నేను ఎవరిని బెదిరించను, అది మంచిది కూడా కాదు. కొంతవరకే బెదిరిస్తూ జరుగుతుంది, తిరుగుబాటు చేస్తే వీళ్ళు పారిపోతారు. మీరందరూ అనుకుంటే ఒక ఆఫీసర్ ఒక లెక్క, ఏం లెక్క లేదు. ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకటేనమ్మా, అందరూ ఐకమత్యంగా ఉంటే వాళ్ళు ఏమీ చేయలేరు.